హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఏ టు జెడ్. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ రెసిపీ చికెన్ గోంగూర కర్రీ. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి దీని తయారు విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడయ్యాక 2 చెంచాల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఒక బగారాకు వేసుకోవాలండి. ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన గ్రీన్ మిర్చీస్ వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి. వండేసాక ఆనియన్ ముక్కల్ని వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా మెంతికూర వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగాక ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 చెంచా హల్దీ పసుపు వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలపాలి. అల్లం వేగే వరకు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వేగాక నీట్గా కడిగి పెట్టిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ వేసాక బాగా కలపాలండి మిశ్రమం అంతా పట్టేలాగా. ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక బాగా కలపాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఈ విధంగా బాగా కలపాలి. చికెన్ వేగాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. గ్రేవీ కొద్దిగా చిక్కపడ్డాక ఇందులో కట్ చేసి పెట్టిన గోంగూర ఆకు వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. గోంగూర ఆకు వేసుకున్నాక ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఇందులో కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. గుమగుమలాడే చికెన్ గోంగూర కర్రీ రెడీ. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా ఈజీ అండి. ఇది వేడివేడి అన్నంలో కానీ బగారా రైస్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.